విఆర్కే డైట్తో ఎల్డీఎల్ పెరుగుతుంది అమ్మో ఎల్డీఎల్ పెరుగుతుంది ఇది ఎల్డీఎల్ అనేది ఒక బ్యాడ్ అనేది ఒక పెద్ద బూతుల గల బండబూతు నిజానికి ఎల్డీఎల్ ఏమీ బ్యాడ్ కాదు మన డైట్ నాకు ఏం జరుగుతుందంటే హెచ్రీలు పెరుగుతుంది ఎల్డీఎల్ కూడా పెరుగుతుంది తగ్గేది ఏంటంటే విఎల్డీఎల్ బాగా తగ్గుతుంది అట్లనే ట్రైక్ లెస్ తగ్గుతాయి ఏదైనా హాని చేసి ఉంటే ఆ రెండు తగ్గుతాయి ఆ రెండు విఎల్డీఎల్ రెక్ట్రైగ్లేజ్రెట్స్ ఎల్డిఎల్ చాలా మంచిది నిజానికి ఎల్డీఎల్ అసలు అది కొలెస్ట్రాల్ కాదు అది ఒక ప్రోటీన్ లోడ్ హెస్టి లిపిడ్ ప్రోటీన్ అది హెచ్డిఎల్ కూడా ఒక ప్రోటీన్ ఇట్స్ ఎ క్యారియర్ లివర్లో తయారైన కొలెస్ట్రాల్ని లివర్లోనే మేజర్గా మనకు ఉండేదాంట్టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కొలెస్ట్రాల్ మన శరీరానికి కావాల్సిన రిక్వైర్మెంట్లో లివర్ తయారు చేస్తుంది అక్కడ నుంచి టిష్యూస్కో దానికో తీసుకెళ్ళే ఒక మీడియం అది ఒక ట్రాన్స్పోర్టర్ ఒక ట్రాన్స్పోర్ట్ లారీ లాంటిది ఎల్డీఎల్ అంటే అది లివర్ ఎంత తయారు చేస్తే తీసుకెళ్తుంది తప్ప ప్రత్యేకించే ఉంది కొలెస్ట్రాల్ రిక్వైర్మెంట్ మన శరీరంలో ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎల్డీఎల్ ఎక్కువ ఉంటుంది అట్లానే టిష్యూస్లో కానీ మన వీటిలో వాడుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్నది రీసైకిల్ చేయడం కోసం తిరిగి లెవరికి ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు ఆ తీసుకెళ్లే ట్రాన్స్పోర్టర్ హెచ్డిఎల్ వాళ్ళందుకని ఎప్పుడైనా సరే ఎల్డీఎల్ బేసిక్గా ఎక్కువ తీసుకెళ్తుంది కాబట్టి అది ఇప్పుడు అది ఎక్కువ ఉంటుంది హెచ్రియల్ టిష్యూస్లోనూ మన శరీరానికి వాడుకోగా మిగిలిన తీసుకెళ్తుంది కాబట్టి లెవర్కి అది తక్కువ ఉంటుంది ఆల్వేస్ మనకి ఎల్డిఎల్ చాలా మంచిది హెచ్డీఎల్ కూడా మంచిది నిజానికి రెండు లిపిడ్ ప్రోటీన్సే మీరు గమనించండి తేడా చాలామంది తెలియక ఇప్పుడు ఎల్డీఎల్ తగ్గాలి హెచ్రీలు పెరగాలి అంటారు సింపుల్గా చూడండి మీరు ఇప్పుడు ఎల్డీఎల్ మీరు వంద ఉంది అనుకోండి టిష్యూలో ఒక నలభై వాడుకుందనుకోండి వాడుకుంటే మిగిలిన అరవై తిరిగి హెచ్రీఎల్ నుంచి హెచ్ఎల్ అనే ట్రాన్స్పోర్టర్ ద్వారా లివర్గా చేరుకుంటుంది అంటే ఇది వంద అరవై ఉంటుంది అట్లానే ఎల్డీఎల్ యాభై అయింది అనుకోండి అది ఇరవై అవుతుంది ఎల్డీఎల్ రెండు వందలు అయింది అనుకోండి అది ఎనభై తొంభై అవుతుంది అంటే దీని మీనింగ్ ఏంటి ఎల్డీఎల్ ఎక్కువ ఉంటే హెచ్డిఎల్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉండాలి కూడా ఉంటుంది అంటే ఎల్డీఎల్ తగ్గితే హెచ్ఎల్ కూడా తగ్గుతుంది మీకు అక్కడ కొన్ని ల్యాబ్ రిపోర్ట్లు చూడండి ఎల్డీఎల్ బై హెచ్డిఎల్ రేషియో ఇస్తాడు జీరో పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ అని ఒక రేషియో ఇస్తారు సుమారుగా ఒక్క ల్యాబ్నప్పుడు మారుతుంది అంటే మనకు అర్థం కావడం కోసం వాళ్ళు లెక్క కోసం రెండు అనేది ఐడియల్ రేషియో అనుకోండి అంటే ఎల్డీఎల్ బై హెచ్డిఎల్ రెండు అనుకోండి అంటే హెచ్రీల యాభై ఉంటే ఎల్డిఎల్ వంద ఉంటే ఇది కరెక్ట్ రేషియో హెచ్రీల యాభై ఎల్డిఎల్ వంద ఉంటే కరెక్ట్ రేషియో ఇప్పుడు మనం ఏమంటాం హెచ్రీఎల్ పెరగాలి మంచి కొలెస్ట్రాల్ అంటాం అంటే హెచ్రీల యాభై నుంచి పది పాయింట్లు పెరిగి అరవై అయింది అనుకోండి ఎల్డిఎల్ ఏమవ్వాలి అప్పుడు రేషియో కనుక కరెక్ట్ అనుకుంటే నూట ఇరవై అవ్వాలిగా వంద నుంచి నూట ఇరవై అవగా సేమ్ రేషియో కరెక్ట్ అనుకుంటే మనం ఏం కోరుకుంటున్నాం అది తగ్గాలని కోరుకుంటున్నాం అసలు ఏమన్నా బుర్ర ఉందా ఎలా సాధ్యపడుతుంది ఎల్డీఏలు తగ్గటమేంటి ఎలా తగ్గుతుంది సో ఇలాంటి నాన్సెన్స్ అంత ఉంది ప్రజలు అలాంటి బిలీవ్ చేయొద్దు ఎల్డీఎల్లు హెచ్ఎలు జస్ట్ క్యారియర్స్ దాన్ని బట్టి కాదు మెయిన్ ట్రైగులర్స్ సిబ్బంది పెట్టమాట వాస్తవం నెక్స్ట్ విఎల్డిఎల్ ఆ మూడు రెండు దెబ్బ తొగ్గుతాయి మండైట్లో ఎంత స్థాయి ఎన్ని వేలున్న ట్రైగులర్స్ అయినా చిటికేసినట్టు తీరాల్సిందే ఎంతదైనా ఈ స్టాటిన్లు వెయ్యి జనములెత్తినా ఏమీ చేయలేవు ఏమీ వాటిని సైడ్ ఎఫెక్ట్లు చేయటం తప్ప అది మంచి పని చూడటం సైడ్ ఎఫెక్ట్లు చేయటం రకరకాల జబ్బులకి ఆలవాలం కావడానికి తప్ప ఆ స్టాటిన్ డ్రగ్స్ అది చెప్పుకునే పనులు అద్భుతంగా మన డైట్ వీఆర్కె డైట్ చేస్తుంది మీరు చక్కగా ఎళ్ళి పెరిగిన పెరిగిన కంగారోసే పని పెరగదు దిస్ ఈజ్ వెరీ కామన్ అలా పెరగడం కూడా మంచి విషయం థ్యాంక్ యూ వెరీ మచ్